ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீ வெங்கட குருப்யோ நமஹ. ஸ்ரீ ஸ்ரீனிவாச ஸ்ரீ கிருஷ்ணதாச ஸ்ரீ விஷ்ணுதாச குருப்யோ நமஹ. ஆபீரர்பக சஞ்சயம் வ்ருதமஜம் ஆகாசமோ ஆகாசமோகாவனம் குஞ்சாஹாரபதிஷ்கிருதம் குணநிதிம் பரஹாவதம் சோஜ்வலம் தீரம் பல் வல்லவ காமினி குஜயுகாலங்காரஹஸ்தம்புஜம் தாத்ரி பார விநாசகாரணதனும் வந்தே யசோதாசுதம். பிரிய பகவத் பந்துலாரா, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి తనకు దక్కకపోగా యుద్ధములో బాగా దెబ్బలు తిన్నటువంటి శిశుపాలుణ్ణి జరాసంధుడు ఓదార్చు సందర్భమున భైరవి రాగము చతురస్రజాతి. ఏడువకుము శిశుపాల ఇంకెందుకయ్యి గోల, ఏడువకుము శిశుపాల ఇంకెందుకయ్యి గోల, కీడు తనకు సమకూడు వేళ మొనగాడైనను విడనాడలేడు నీ వేడువకుము శిశుపాల. రాణి పేరు దైవమెరుగు వడలన్ ప్రాణములుండిన రాణి లభించును, వేణుధరుని భార్యగా గలాలి వేణి నెట్లు పొందగలవహాహ. ఏడువకుము శిశుపాల గెలిచను యాదవ బలములు మననతి సులభముగా, దినములు మంచి ఒకట చెలగి వెంకటాక్యునేలు చక్రికి గలవు గాలంబులు గాలములన్నయు మేలు చోట్లని వేడువకుము శిశుపాల. ఇంకెందుకయ్యి గోల. యోధానయోధులు దెబ్బలు తిని పారిపోగా రుక్మిగారు తన సోదరుని విడువమని ఆ స్వామిని శిక్షించబోగా రుక్మిగారు తన సోదరిని విడువమని వెంటపడి రాగా ఆ స్వామి అతన్ని పట్టుకొని శిక్షించబోగా నూత్నవధు అయినటువంటి రుక్మిణీదేవి ఆ స్వామిని ప్రార్థించినటువంటి రీతి. పోతనగారి భాగవతములో మత్తకోకిల పద్యములుగా ఉన్నటువంటి వాణ్ణి యథాతథమైనటువంటి చక్కని ఆ కీర్తన వెంకటదాస స్వామి వారు రచించారు. ముందు ఆ పద్యములు చదువుతాను. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయం పగలేకయో సన్నుతామద కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీ ఎడన్ నన్ను మన్నన చేసి కావుము నాథ నాథ దయానిధి. కళ్ళలేదని విన్నవించుటగాదు వల్లభయీతనిన్ బల్లి దుందెగ జోచితే నేయు భాగ్యవంతులమైతిమి. అల్లుడయ్య ముకుందుడీశ్వరుడు మా కల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిగ్గుదురీశ్వరా. దానికి కీర్తన రేగుప్తి రాగము జుల్వతాళము. కరుణింపు మో ప్రాణనాథ విని కరుణింపు మో ప్రాణనాథ, సరసీజలోచన శరణాగతత్రాణ బిరుదంకుడని నిన్ను స్మరించు సున్నారు సురులు భూసురులు మునివరులు సుందరులట్టి స్థిర కీర్తి నేడీప మరుణీ చే జడనేల. కరుణించు నో ప్రాణనాథ తొల్లింటి నుండి నిన్ను లాసించిన వీని కల్లారి గాడాని బొల్లా నేరను గాని పెళ్ళౌకిన్ కాబోని చెల్లించినవేని ముల్లోకముల మీద వాళ్ళభ్యముందు నీ వల్లోడైనందు నాకుల్లాసముందు మా తల్లిదండ్రులు జత్తురల్లాడి దానికి తల్లాడిల్లు నందు వల్న వెంకటదాసు నుల్లాములో నుండు నల్లానయ్యా రోష మెల్ల కొంచెము చేసి కరుణింపుమో ప్రాణనాథ వీని కరుణింపుమో ప్రాణనాథ. ఆ రీతిలో ఆ రుక్మిణీదేవి ప్రార్థించగా ఆమెను ఓదార్చి ఆ స్వామి రుక్మిణి చూసి అంటూ ఉన్నారు. ముఖారి రాగము జ్వల్వతాళము.
బాబా చెంతకు రావయ్యా పారిపోబోకుమయ్యా, బాబా చెంతకు రావయ్యా పారిపోబోకుమయ్యా. ఏ వేళను గాని నాతో వైరంబు నీవున్నావని విన్నాను నేడి వగన్నాడరా. బాబా చెంతకు రావయ్యా, తొంటి నీ మాటలు నే వింటి మదిలో నుంచుకొంటి, నేటికి చేరగంటి గ్రక్కున తెరగంటి మోకలతో వేగంటి ముక్కంటి చౌగంటి వెన్నంటి నిన్గా జీనదుంటారి విడువాను. బావా చెంతకు రావయ్యా పారిపోబోకుమయ్యా. నిక్కము వెంకటదాసుని దిక్కై బ్రోచడు వెన్నుడు, నిక్కము వెంకటదాసుని దిక్కై బ్రోచడు వెన్నుడు. లెక్క నా కన్నా వెడపెక్కి కైపెక్కి పొగరెక్కి చేజిక్కి దివి మొక్కలము చూపించు ఎక్కువ కీర్తి గోది. బాబా చెంతకు రావయ్యా పారిపోబోకుమయ్యా. ఆ ప్రకారంగా ఆ శత్రు సముదాయమునంతా కూడా పారద్రోలి యాదవ వాహిని వెంటరాగా ఆ స్వామి రుక్మిణీదేవిని ద్వారకా నగరమునకు తీసుకొని వచ్చి అక్కడ వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఆ వైవాహిక శోభ ఎలా ఉన్నది? దేవగాంధారి రాగము జుల్వతాళము. పరిణయం వాడినప్పుడు పంకేజలోచనుడు బాలయ రుక్మిణిని పరిణయం వాడినప్పుడు పంకేజలోచనుడు బాలయ రుక్మిణిని పరిణయం వాడినప్పుడు సురలు పూసోనలీలన్ అచ్చరులు గరిమతో నాడిలోన బరవశము జందగా నరిపాళి కొందగా నరపతులు ముందుగా బెరసి కూర్చుండగా పరిణయం వాడినప్పుడు వివిధ వాద్యములు మ్రోయ సన్మౌని నివహములు వినితి చేయ భివిసురులు వేదము మంత్రములు ఉచ్చరింపగా గవులు గాయకులు నొక్కడ సన్నుతింపగా సవినయం బొప్పగా వేసి ఆసమితి పాడగా గవిసి జనులెల్ల నిక్కపు ప్రేమ చూడగా పరిణయం వాడినప్పుడు పంకేజలోచనుడు బాలయ రుక్మిణిని పరిణయం వాడినప్పుడు చేరి వెంకటదాసుని కష్టములు దూరముగ జేయబూని చేరి వెంకటదాసుని కలుషములు దూరముగ జేయబూని వారి జాక్షుండు పులుపారు శ్రీ రుక్మిణి నారీమణికి సూత్రధారణము నచ్చి మనసార తరబ్రాలు నొయ్యారమున బోసియును పరిణయం వాడినప్పుడు బాలయ రుక్మిణిని పరిణయం వాడినప్పుడు. ఫలశ్రుతి. ఈ పుణ్యకథ పఠించిన నే పుణ్యుండేని పాపుడేనియు విన్నన్ గోపాలుని దివ్య కృపా ప్రాపకుడై వాంఛితములు వడయగనేచ్చున్. సర్వం శ్రీరామార్పణం. స్వస్తి.